ఉంటుంది. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి నాలాంటి పెళ్లి పేరు ఎందుకొస్తాను? మేము నీకు మంచి సంబంధం తెచ్చామమ్మా. ఈయన గారు పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, ఇక ఈ పెళ్లి అయిపోయినట్టే. ఆలోచిస్తున్నావు ఏంటమ్మా? ఏటీఎం కార్డ్ లాంటి సంబంధం, క్రెడిట్ కార్డ్ లాంటి కుర్రవారం. అప్పుడే నాకు పెళ్ళేం డాడీ, అప్పుడే వద్దా? అసలు వద్దా? అవునమ్మా, నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు మన ఇంటికి వచ్చి పోతుండేవరే గోపాలరావు అంకుల్, వాళ్ళ అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. అంతే కాదయ్యా, అమ్మాయికి మంచి జోడీ కూడాను. అదేంటయ్యా పెళ్ళి అంటే అమ్మాయి అలా కామగా వెళ్ళిపోతుంది? పెళ్ళి అంటే ఇష్టం లేదా? ఏదైనా ప్రేమ చేశారా? వంతులు పత్తు మీరు మాట్లాడుతున్నాం, అది మా అమ్మాయి. మా అమ్మాయి గురించి నాకు తెలుసు, మిగతా కార్యక్రమాలు చూడు. మంచిది. హాయ్ రంగిల, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేట్ గా వచ్చావు? రాను రాను, నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగ్ ఇచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడలేదా? ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంట్లో 5 గారు వచ్చారు, ఆ కంగారులో ఏవేవో వైర్ లాగేశాను. అలాగా? ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది, ఇది కూలయ్యే పరిస్థితి అయితే మీ ఏజెంట్ వేరే కొనుక్కోమను. అబ్బా వెదర్ ఫ్రిడ్జ్ కోటిపోయింది. రాజశేఖర్ నీతో మాట్లాడాలి రాము, అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీ కోసం రొయ్యలు పులుసు కూడా తీసి పెట్టాను. దొక్కతే అన్ని వాడికి వస్తుంది నాకెప్పుడో. వెళ్తాండి. తప్పదు ఉంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాపం, మన పెళ్ళే ఏదోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తాని, బాయ్. రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో, దీనికి అసలు చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి. పిలిచారమ్మ గారు? లేదే, అరిచాను. ఇంతకి వాళ్ళ కరెంటు పోయింది కదా, ఫీ చేయించడానికి తీసుకొచ్చా. సరే త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. నా పేరు రంగీల, బాగుందా? నా పేరు ఏం తలా చూస్తున్నా, షార్ట్లు బాగున్నాయి. ఓ షార్ట్స్ అన్నమాట. ఊర్మిలా కాదు, రంగీల. ఓకే ఓకే, ఫీజు పూర్తి చాలు అని ఒక రింగ్ ఇస్తే ఎక్కే వాళ్ళు పోతారు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుంది. ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా, అవి నేను చదివేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు, అప్పుడు నీ అవసరం పడుతుంది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది, వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని. నీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరిని పంపించు బాబు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యలు పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తాను. సరే ఇంక పద. నా అందరం పేరంటే అందరికీ అసలు ఏంటమ్మా గారు.
జీన్ రెడీ చేయి. ఏంటి అబ్బా నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. బ్లూ టీషర్ట్ ఎల్లో జీన్ అండి. ఏయ్ నేను చెప్పింది నీకు అర్థమైంది కానీ ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. అలాగే. ప్రియా నన్ను ఓడిపిస్తావా? ఇక నుంచి ఏడవలసింది నువ్వేనే. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను చూస్తూ. బలరాం కాఫీ రంగీలతో పంపించచ్చు కదా. బలరాం రే బలరాం. అన్నయ్య వస్తున్నా. సాయంత్రం లోపు చేసే పూచి నాది. మాట్లాడు పంతులు అలాగే. ఈ కంపౌండర్ సచ్చిన డాక్టర్ సచ్చిన ఈ లెటర్స్ వాడి చేతి కందుకే అప్పుడు ఉంటుంది. నా ప్రేమను అంగీకరిస్తే గులాబీ పువ్వు తల్లో పెట్టుకుని రాగలవు. నీకోసం పరితపించే రామ్. ఎదవకి రాత్రులు కూడా కలజోడ అవసరం. తీసి పారిస్తే సరిపోద్ది. ప్రియాకి ప్రేరణ నా పూర్తి ఈ రామరాస్తున్న ప్రేరణ. Okay.